మీకు నచ్చే మీరు మెచ్చే వీడియోస్ కోసం ఎన్టీఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా అందరూ కూడా తెలుసు, ఈ లాక్డౌన్ సమయంలో తెలిసిమయ్య మరియు క్యాన్సర్ పేషెంట్స్కి ఎమర్జెన్సీ హెల్త్ రిక్వైర్మెంట్ ఉన్న పేషెంట్స్ కూడా ఈ రక్తదానం ఇబ్బంది ఉందని చెప్పి తెలిసిన తర్వాత మన ఆఫీసర్స్ అందరు కూడా కలిసి ఈ రక్తదానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది చాలామంది ప్రజలు కూడా చేయాలనుకుంటారు. ముఖ్యంగా వాళ్ళందరి కోసం మనం ఒక సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్లో అందరు కూడా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఆ రిజిస్టర్ చేసుకోవడానికి నంబరు 9490617440 లేదా 9490617431 నంబర్లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఎవరు రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా మనము పోలీస్ వెహికల్లోనే పికప్ చేసి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దగ్గర తీసుకెళ్లి రక్తదానం అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంటికి డ్రాప్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా చాలామంది కూడా అపోలో ఉంది, ఈ రక్తదానం చేయతోనే ఇబ్బంది వస్తుందని చెప్పి. అలాంటిది ఏం లేదు, మీరు రక్తదానం చేయడంతోనే ముగ్గురికి హెల్ప్ చేసినట్లు ఉంటుంది. ఒకరికి రెడ్ బ్లడ్ సెల్స్ ఇస్తే ఇంకోటి వాళ్ళకి మన ప్లేట్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇంకోటి వాళ్ళకి మన ప్లాస్మా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ముగ్గురికి మీరు హెల్ప్ చేసినట్లు ఉంటుంది. సో ప్రజలందరూ కూడా ముందు వచ్చి రక్తదానం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ రక్తదానం చేసే వాళ్ళు కూడా మనము అన్ని రకాల సహకరిస్తాను, ప్రజలందరూ కూడా ముందు రావాలని చెప్పి కోరుతున్నాను. అది కాకుండా మన సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా మనము జిల్లా కలెక్టర్ రంగారెడ్డి అమయ్ కుమారు, జిల్లా కలెక్టర్ మేడ్చల్ వెంకటేశ్వర్ల ద్వారా మనము 13 అంబులెన్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అంబులెన్స్ కూడా అందరూ వాడుకోవాలని చెప్పి కోరుతున్నాను. మీకు ఏమి ఇబ్బంది ఉన్నా మన కోవిడ్ కంట్రోల్ రూమ్కి కాంటాక్ట్ చేయండి. మీ ఎక్కడ ఉన్నా మనం వచ్చి మన వాలంటీర్స్ మన ఆఫీసర్స్ వచ్చి మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పటిదాకా మనం ఆల్మోస్ట్ 250 మందికి మన మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన దగ్గర దాదాపు 567 మంది డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇంటి దగ్గర పోయి మనం పాస్ ఇవ్వడం జరిగింది. ఎవరికి వెహికల్ లేదు వాళ్ళు కూడా మనం హెల్ప్ చేయడం జరిగింది. ఇట్లా మనము పనిచేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా మన కోవిడ్ కంట్రోల్ రూమ్ని హెల్ప్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ ఒక బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో అందరు కూడా పాల్గొనాలి, అందరు కూడా ముందు వచ్చి రక్తదానం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మీ వెంట ఎప్పుడు కూడా సైబరాబాద్ పోలీస్ ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ సవారి నందు. సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు ఎన్టీఎన్ న్యూస్. హాయ్, దిస్ ఈజ్ చందు ముద్దు, ఓపెట్ కదా డైరెక్టర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్టీఎన్ న్యూస్. థ్యాంక్ యూ.